దక్కన్ పీఠభూమిలో బంగారం పండించే కోట్ల ఎకరాలున్నా నీటి ఎద్దడి కారణంగా వ్యవసాయం తీసికట్టుగా తయారైంది. సమగ్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 7 దశాబ్దాలుగా ఏలికలకు లోపించిన చిత్తశుద్ధితో వేలాది అన్నదాతలు అన్నమో రామచంద్ర అని విలపించిన దైన్యం. స్వరాష్ట్రం సిద్ధించాక ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం చూపిన చొరవతో వలసల ప్రాంతంగా పేరొందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగుబండి గాడిన పడింది. జూరాలకు అనుబంధంగా కల్వకుత్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కడం వల్ల పడాగుగున్న ఆయకట్లన్నీ పచ్చబారుతున్నాయి. దీనికి నిదర్శనమే నిర్వెన్ గ్రామం. 3 ఏళ్ల క్రితం వరకు చిరుధాన్యాలకే పరిమితమైన ఈ భూముల్లో ఇప్పుడు 900 ఎకరాల్లో వేరుశెనగ పండుతుంది. నిర్వెన్ రైతులు జొన్నల నుంచి పల్లీలకు మళ్లడానికి మూలం శంకర సముద్రం రిజర్వాయర్ జలకలే. వాళ్ళంతరినీ సైతం ఆకట్టుకుంటున్న ఈ విజయగాథపై రైతు రథం స్పెషల్ స్టోరీ. కనుచూపు మేరలో పచ్చగా దర్శనమిస్తున్న ఈ పొలాలు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామస్తులవి. 3 ఏళ్ల క్రితం జొన్న, సజ్జ, అలసంద, ఆముదం 4 జల్లులు పడితే కందులు పండించిన వైనం. కాలం కరుణించకపోతే పొట్ట చేతబట్టుకుని వలసపోవాల్సిన దైన్యం పోయిన గతం. అయితే జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా భీమా ఫేజ్ 2 ప్రాజెక్టు నిర్మాణంతో కొత్తకోట మండలానికి కొత్త కళ వచ్చింది. రామన్పాడు, తిరుమలాపూర్, మదనాపూర్ అండర్ టన్నెల్ ద్వారా 1.8 TMC సామర్థ్యమున్న శంకర సముద్రం జలాశయంలోకి నీళ్లు వదలడం వల్ల ఈ ప్రాంతం పరిస్థితి మారిపోయింది. దాదాపు 900 ఎకరాల్లో ప్రధాన నూనె గింజ పంటైన వేరుశనగను ఆశాజనకంగా పండిస్తున్నారు నిర్వేన్ రైతులు. 5-6 ఏళ్ల క్రితం వార్షికాదాయం 20,000 చూడని రైతులు ప్రస్తుతం ఎకరాకు 50 నుంచి 60,000 రూపాయలు ఆర్జించడం శుభపరిణామం. నాకు వచ్చేసి 5.5 ఎకరాల పొలం ఉంది. మేము ఇంతకు ముందు మా నాయన మా తాత తరంలో జొన్నలు, ఆంధ్యాలు, కందులు, మొక్కలు అలాంటివి వేసేది. అప్పట్లో మామూలుగా వస్తుండే మనకు గిట్టుబాటు ధర. ఇప్పుడు శంకర సముద్రానికి నీళ్ళు రావడం వలన నేను 3 ఎకరాల బుడ్డలు వేసిన. దానికి వచ్చేసి నిరుడు పెట్టుబడి మొత్తం పోను మాకు 10,000, 15,000, 20,000 దాకా మిగిలింది సార్ మాకు. అందుకని చెప్పి మళ్ళీ ఈసారి కూడా 2 ఎకరాలు నాటేసిన, మళ్ళీ 3 ఎకరాలు బుడ్డలకు రెడీ చేసి పెట్టిన. దానికోసమని మేము చూస్తున్నాం సార్. ఇంతకుముందు మనకు నీళ్ళు ఇక్కడ దాకా సప్లై లేకుండే సార్. అది మన చెరువెనికలో ఉన్న వాళ్ళే చేసుకుంటుంటుంది. ఇప్పుడు ఈ శంకర సముద్రం కుడి కాలువ అని ఒక కాలువ చేసిండ్రు ఎత్తిపోతల పథకంలో. దాని ద్వారా మాకు అందరికీ మంచిగా నీళ్ళు వస్తున్నాయి సార్. దాని ద్వారా చేసుకుంటున్నాం. ఇంకోటి సార్, అది మనకు నీళ్ళు మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా రావట్లేదు సార్. అది ఇప్పుడు మేమే రైతులు ఖర్చు పెట్టి మోటార్లు పెట్టి దాని నుంచి మేము ఇక్కడ తీసుకుంటున్నాం సార్. అదొకటి మనకు గవర్నమెంట్ నుంచి ఏమైనా చేస్తే బాగుంటుంది సార్. మాకు 800 ఎకరాల దాకా మనకు పల్లి వేస్తుంటాం మా గ్రామం నుంచి. కూలీల కొరత వచ్చేసి మేము అట్లా మేమంతా ఒక కుటుంబం లెక్కన చేసుకుంటాం సార్. మేము ఒకరికి వెళ్తాము, వాళ్ళు మాకు వస్తారు. ఒకరిది అయిపోయిన తర్వాత ఒకరం అట్లా అడ్జస్ట్మెంట్గా చేసుకుంటాం సార్. మేము 1 ఎకరాకు వచ్చేసి నేను 30-35 వేల దాకా పెట్టుబడి పెడతాను సార్. పల్లీలు వచ్చేసి పిండి అది ఇది వచ్చేసి దాని మీద మాకు 20,000, 15,000 అట్లా వస్తుంది సార్. కూలీలు అది అది తీసేసిందిగా 15,000, 20,000 మంచిగా వస్తే 20,000, 15,000 చిల్లర వస్తుంది సార్. యావత్ భారతదేశంలో ప్రధానంగా సాగు చేసే మెట్ట పంట వేరుశనగ. ఉభయ రాష్ట్రాల్లో వర్షాధారంగా ప్రధానంగా సాగయ్యే నూనె గింజ ఇది. తేలికపాటి నేలల్లో 7 ఏళ్ల పొడవునా ఉత్పత్తి చేయవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్ పంటకాలంలో వర్షాధారంగానే సాగు చేస్తారు. వేరుశనగలో ఎన్నో కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చినా 90% పాత రకాలనే విత్తుతున్నారు. నిర్వేన్ రైతులు మాత్రం కదిరి రకాలను విత్తారు. ఆధునిక మేలు వంగడాలు, మెరుగైన యాజమాన్య పద్ధతులను మేలవిస్తూ ఎకరాకు 25 క్వింటాళ్లకు పైగా శనక్కాయలను పొందే వీలుంది. చాలా చోట్ల సంప్రదాయ బొంగరం చాళ్ల పద్ధతిలో నాగటి సాళ్ల వెంట విత్తుతున్నారు. ఈ విధానంలో విత్తన మోతాదు పెరగటం, మొక్కల సాంద్రత సరిగా లేక దిగుబడులు తగ్గిపోయే ప్రమాదముంది. అలా కాకుండా వేరుశనగను విత్తనాలుగా విత్తుకుంటే విత్తన ఆదాతో పాటు మంచి దిగుబడి తీస్తున్నారీ రైతులు. ప్రస్తుతం శంకర సముద్రంలో రిజర్వాయర్లో 1.8 TMC గాను 0.7 TMC నీరుంది. ఆ నీటిని సూక్ష్మబిందు సేద్య పరికరాల ద్వారా పొదుపుగా వాడుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మనకు ఇంతకుముందు
శంకర సముద్రం అని భీమా ఫేజ్ 2 కింద మనకు వాటర్ ఇప్పుడు ప్రజెంట్గా వస్తున్నాయి సార్. ఇంతకుముందు రాకుండే అప్పుడు వర్షాధారంగానే పంటలు వేస్తున్నారు రైతులు. ఆ పంటలు వలన రైతులు వేసుకున్న పంట కొంచెం ఎండిపోవడం, వర్షాలు రాక దిగుబడి తక్కువ రావడం, ఇబ్బందుల పాలవుతుండ్రు సార్. ఇప్పుడు ప్రస్తుతం వాటర్ రావడం వలన ఇరిగేషన్ వాళ్ళు కానీ తర్వాత మన ప్రభుత్వాలు కానీ వాటర్ ఇడవడం ద్వారా రైతులు ఎక్కువ పొలాలు చేసుకోవడం జరుగుతుంది, వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. మన గ్రామంలో 800 ఎకరాల పైచిలకు మనకు ఈ పల్లి అంటే వేరుశనగ పంట వేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మన గ్రామంలో 260 ఎకరాల వరకు వరి సాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రైతులు అవేర్నెస్ రైతుల్లో చాలా వరకు మార్పు రావడం జరిగింది. పంటలు ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా రసాయన ఎరువులు వాడకుండా సేద్యపు ఎరువులతోటి మన వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటిగా చేసుకోవాలనే ఆలోచనతో రైతులు బాగా అవేర్నెస్తో మంచి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు. వాళ్ళ లోపల ఆ చైతన్యం రావడం, ఇంకోటి రైతులు కలిసి ఏ విధమైన పంటలు వేయాలి, ఏ విధంగా మన విత్తనాలను సమకూర్చుకోవాలి, ఆ విత్తనాలు ఏవి తీసుకొస్తే మనకు దిగుబడి అధికంగా వస్తుందనే ఆలోచనతో మంచి మంచి రకాలైన విత్తనాలను తీసుకువచ్చి వాళ్ళు సాగు చేసి వాళ్ళ కష్టాలు ఉన్నా కూడా వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ పంటలతో వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటున్నారు. ఈ గ్రామంలో రైతులు దాదాపుగా 90% వరకు రైతులే ఉన్నారు సార్. ఒక 15 సంవత్సరాల క్రితం బాగా పండ్లకు వెళ్ళిపోయేవాళ్ళు, వలస వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వాటర్ రావడం వలన పంటలు వేసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా పంటలతో పాటు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి రావడం, ప్రతి సంవత్సరం రావడం, అదేవిధంగా రైతులకు ఉపయోగకరంగా వ్యవసాయ శాఖ కానీ కృషి విజ్ఞాన కేంద్రం శాఖ వాళ్ళు కానీ వచ్చి రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు ఏ విధంగా పంటలు వేసుకోవాలని చెప్పడం, అన్ని విషయాల గురించి కూలంకషంగా చర్చించి వాళ్ళతో వాళ్ళ లోపల ఆ ధైర్యాన్ని నెలకొల్పి రైతులను పంటలు సాగు చేసే విధంగా రసాయనాలు లేకుండా మన సేద్యపు మన ఆవు పేడ ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళు ఎరువుల ద్వారా ఉపయోగించుకొని మంచి దిగుబడి తీసుకొస్తున్నారు సార్. అదేవిధంగా ఇంకా రైతులకు వాళ్ళ అవసరం దృష్ట్యా ప్రభుత్వం వాళ్ళు ఇంకేదైనా వసతులు కల్పిస్తే బాగుంటుందని మా ఆలోచన సార్. ఈ గ్రామానికి ఇంకేమైనా రైతులకు కావాల్సిన వసతులు కానీ కల్పించి వాళ్ళని ఆదుకోగలరని మా యొక్క కోరిక సార్. సాధారణంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎదిగే పంట వేరుశనగ. దక్షిణ భారతంలో ఖరీఫ్, రబీ సీజన్లలో పండిస్తారు. నీటి లభ్యతను బట్టి జనవరి నుండి మార్చ్ ముందస్తు ఖరీఫ్లోనూ విత్తుతారు. విత్తనం రకాన్ని బట్టి పల్లీ పంటకాలం 90 నుంచి 150 రోజులు. వేసవిలో వేరుశనగ విత్తుకోవడానికి మార్చ్, ఏప్రిల్, జూన్, జులై మాసాలు అనువైనవి. విత్తన లభ్యతను బట్టి TAG 24, రోహిణి, గ్రీష్మ, ధరణి, నిత్యహరిత, ధీరజ్, భీమా రకాలున్న కదిరి రకాలనే ప్రధానంగా విత్తుతున్నారు. రసం పీల్చే పురుగుల నివారణకు ప్రాథమికంగా ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసి విత్తుకుంటున్నారు. శిలీంధ్రాల వల్ల వచ్చే తెగుళ్లను ఆదిలోనే అరికట్టేందుకు డెబ్యూకొనజోల్ లేదా మాంకోజెబ్ను నిర్ణీత ప్రమాణాల్లో కలిపి విత్తశుద్ధి చేసుకున్నారు. ఎకరాకు 2 నుంచి 4 టన్నుల పశువుల ఎరువు లేదా కాంపోస్ట్ చల్లి కలియదున్ని భూసారాన్ని పెంపొందించుకుంటున్నారు. ఆఖరి దుక్కిలో 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 3 పంటలకోసారి ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చల్లుకుంటూ నాణ్యమైన పంటను తీస్తున్నారు యువ రైతులు. ఈ నిర్బిన్ అనే గ్రామానికి సందర్శించడానికి ముఖ్య కారణము మేము వాలంటరీ వాళ్ళు 4 నెలల సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించారు. ఈ సర్టిఫికేట్ కోర్స్లో నిర్బిన్కి గ్రామానికి చెందిన బాలరాజు అనే యువ రైతు శిక్షణ పొందాడు. ఆ శిక్షణ పొందిన కాలంలో బాలరాజు చెప్పాడన్నమాట, మా నిర్బిన్ గ్రామానికి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ అనే స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ వచ్చిన తర్వాత అధికంగా నీళ్ళు అనేటివి పుష్కలంగా లభించడం వల్ల వేరుశనగ ఎక్కువ మొత్తం ఎక్కువ ఎకరాల్లో సాగు చేస్తున్నాము అని చెప్పాడు.
దానికోసమని మా డైరెక్టర్ జనరల్ సార్ మరియు డైరెక్టర్ ఏఎండర్ సార్, డిడిఏ సార్ అండ్ ఏడిఏ సార్ వాళ్ళందరి సహకారంతో బాపట్ల నుండి వచ్చిన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళని తీసుకొని సర్వే చేయడానికని నిర్విన్ గ్రామానికి 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఇది. దీనికోసమని వచ్చాము. 2 రోజులు సర్వే చేసిన తర్వాత రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులు మాట్లాడిన తర్వాత మాకు ఒక అభిప్రాయం వచ్చిందన్నమాట. అంటే నీళ్లు అనేటివి శంకర సముద్రంలోకి భీమా నుండి వచ్చాయి కాబట్టి ఆ నీటిని ఉపయోగించుకొని రైతులు ఎక్కువ భాగం వేరుశనగ అనేది సాగు చేస్తున్నారు. నిర్విన్ యువ రైతుల విజయగాథను తెలుసుకున్న వాలంటరీ బృంద సభ్యులు ఈ గ్రామాన్ని సందర్శించారు. స్థానిక నేలలు, పంటలు, రైతుల వివరాలు, ఆర్థిక పురోగతిపై ఆరా తీశారు. వేరుశనగ సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, అంతర కృషి, ఆధునిక సాగు పద్ధతులపై అధ్యయనం పూర్తి కావచ్చిందని వాలంటరీ సభ్యులు తెలిపారు. ఇక్కడ మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా వాలంటరీకి వచ్చాము. ఇక్కడ వాలంటరీ డైరెక్టర్ శ్యామ్ సుందర్ సార్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ కృష్ణారావు సార్ మమ్మల్ని ఇక్కడ ఇలా సర్వేకి పంపించారు. బాలరాజ్ అనే యువ రైతు ద్వారా ఈ గ్రామానికి వచ్చాము. మేము ఈ గ్రామంలో దాదాపు 200 మంది రైతుల్ని సర్వే చేశాము. 200 మంది సర్వే ఏం చెప్పారంటే ఇక్కడ భీమా స్టేజ్ 2 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ శంకర సముద్రం అనే ఒక రిజర్వాయర్ ద్వారా నీళ్ళు నింపుతారు. దాని కెపాసిటీ 0.18 TMCs. ఆ TMCs వాటర్ అనేది ఇక్కడ ప్యాకేజ్ నెంబర్ 27 ద్వారా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ డివైడ్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూటర్ నిర్విన్ గ్రామంలో ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చింది ఒక కాలువ ద్వారా. ఆ కాలువ ద్వారా ఇక్కడ రైతులు దాదాపు 600 నుంచి 800 ఎకరాలు వేరుశనగ పండిస్తున్నారు. స్ప్రింక్లర్స్ ఉపయోగించి ఇక్కడ చాలా బాగా ఉపయోగిస్తున్నారు. అన్నీ ఇక్కడ అంటే నేల ఇదంతా బాగా అనుకూలిస్తే దిగుబడి చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ దాదాపు ఒక రైతు తన సగటుకి 40 నుంచి 50 వేలు సంపాదిస్తున్నారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళ ద్వారా. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే రైతు వరి కూడా పండిస్తున్నారు. వరి దాదాపు 200 నుంచి 300 ఎకరాలు పండిస్తున్నారు. మంచి 10 సంవత్సరాల ముందట ఆముదాలు, కందులు అవన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు చాలా అప్పటి నుంచి ఇప్పటికీ ఒక 80% అభివృద్ధి చెందింది ఈ గ్రామం. 80% అభివృద్ధి చెందడానికి మెయిన్ కారణం అంటే భీమా స్టేజ్ 2 లిఫ్ట్ ఇరిగేషన్. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఈ ప్రజలు ఇక్కడ ఇలా పంటలు వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవడం కొంచెం గవర్నమెంట్ కూడా ఈ పంటలకి సంబంధించిన మిషనరీ సబ్సిడీస్ అవి ఎక్కువ ఇస్తే కొంచెం రైతులు కూడా చాలా మంచిగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. 3.5 మంత్స్ ఇంటర్న్షిప్ కోసం వాలంటరీకి వచ్చాము. అక్కడ మమ్మల్ని డైరెక్టర్ సార్ నిర్విన్ అనే గ్రామానికి పంపించారు సర్వే కోసం. ఇక్కడ ఈ నిర్విన్ అనే గ్రామంలో ఎక్కువ శాతం గ్రౌండ్ నెట్ మరియు ప్యాడీ పండిస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు అయితే ఇక్కడ శంకర సముద్రం అనే రిజర్వాయర్ ఉంది. ఇంతకుముందు అది లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, వేరే ప్రాంతాలకు వెళ్ళి వేరే పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ శంకర సముద్రం అనే రిజర్వాయర్ స్టార్ట్ అయ్యాక వాటర్ వీళ్ళకి చాలా బాగా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు చాలామంది ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. అందులో కూడా ఎక్కువ వేరుశనగ పండిస్తున్నారు. ఇక్కడ మేము 200 మంది ఫార్మర్స్ని సర్వే చేశాము. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇప్పుడైతే నీళ్లు బాగా అందుతున్నాయి, వ్యవసాయం బాగానే చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎక్కువ శాతం గ్రౌండ్ నెట్టే పండిస్తున్నారు. కానీ అందరూ ఇక్కడ లేబర్ అనేది చాలా తక్కువగా ఉంది వీళ్ళకి ఇక్కడ. అందువల్ల మిషన్స్ యూజ్ చేస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అందుకు గవర్నమెంట్ని వాళ్ళకి మిషనరీ సబ్సిడీలో మిషన్స్ అందించాలని కోరుకుంటుంది. ప్రకృతి కరుణించి పల్లీలు ఆశాజనకంగా పండినా పంట కోతలో కూలీల సమస్య ప్రధాన అవరోధంగా మారింది. వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్ విషయంలో సంబంధిత అధికారుల సహకారం నిర్వైన్ రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వాలంటరీ బృందం అభిప్రాయపడింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా. అన్నదాతకు వందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ AP 24/7 రైతురథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.